My bed. No. Magnificent. Magnificent Mahindra. I won again. Hello. Hello, Ishan. Rohit nen cheat chesadu. Enti? గెలవడం ఎలానో నేర్పియమంటా ఇషాంత్. అవును, నాకు మోసం ఎలా చేయాలో నేర్పించు. నేను గెలిస్తే మోసమా? మనకి తెలియని వారిని చేస్తే అది మోసం, కానీ తెలిసిన ఫ్రెండ్ని చేస్తే అది ద్రోహం. ఓడిపోయిన బాధలో ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు కదా దిశాంత్. సింగపూర్లో 10 సెకండ్స్ ముందు టెలికాస్ట్ అవుతుందని నాకు తెలుసు. నీ బ్రెయిన్ బాగానే ఇంప్రూవ్ అయింది దిశాంత్. ఇందులో ఉందంతా తీసుకో. నన్ను మోసం చేయాలనుకుంటే నీ లైఫ్ మొత్తం మోసం చేసిన నా డబ్బు అయిపోదు. మనం ఎప్పుడు గెలవడానికి ట్రై చేశాం తప్ప మోసం చెయ్యాలా చేయకూడదా అని ఎప్పుడు ఆలోచించలేదు. నిజాయితీగా గెలవలేని వాడు నీలానే మాట్లాడతాడు. సరే సార్, మళ్ళీ బెట్ వేద్దాం, కానీ మోసం మాత్రం చేయండి. నువ్వు వేసే బెట్పై నాకు నమ్మకం లేదు. బెట్ ఏంటో నువ్వే చెప్పు. హార్స్ రైడింగ్ చిన్నప్పుడే చేశాం, కొత్తగా చెప్పు. నిజమే, ఈసారి కొత్తగా ఉండాలి. ఇందాకటి నుండి మీ కన్వర్జేషన్ నేను వింటున్నా. మీరేదో కొత్తగా పెట్టేయాలనుకుంటున్నారు కదా? అవును. అయితే ఫైట్ నైట్ యుఎస్లో లాస్ వెగాస్, యూకేలో లండన్, ఇండియాలో ముంబై, మీరనుకుంటే హైదరాబాద్. ఈ ఫైట్ నైట్ అంటే ఏంటి? ఇద్దరు ఫైటర్స్ పై వేసుకున్న బెట్టే ఫైట్ నైట్. కానీ అది ఆర్గనైజ్ చేసేవారు అండ్ ఫైటర్స్ దొరకాలి కదా. నాకు ఆర్గనైజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, నేను మీకు హెల్ప్ చేయగలను. మరి ఫైటర్స్? కానీ మీ రేంజ్కి వారు సరిపోరు. మరి నాకు తెలిసిన ఇద్దరు ఫైటర్స్ ఉన్నారు, వారిద్దరి అందులో ఉన్న 10 మందితో సమానం. కానీ వారిద్దరిలో ఎవరు గెలుస్తారనే విషయం తెలియదు. వారిద్దరిని నేను చూడొచ్చా? I'm ready for the bet. Whom you pick? I'll pick the first one. Then I have no option. I'll go with the second one. కానీ వారు ఇల్లీగల్ ఫైట్లో ఆడతారో లేదో తెలియదు. మేము వాళ్ళని ఒప్పిస్తాం. మీరేనా ఫ్రెండ్స్?
ఇప్పటివరకు మీరు చాలా సాధించారు. నేషనల్ లెవెల్లో మీ పేరు తెలియని వారు ఎవరూ లేరు. ఇంత చేసినా కానీ మీ దగ్గర లేని ఒకటే మనీ. మీకేం కావాలన్నా నేను ఇస్తాం, నాకేం కావాలి మీరు ఇవ్వండి. ఏంటది ఫైట్ నైట్? సో నేనేం చేయాలి? ఒక ఫైటర్తో ఫైట్ నైట్ గురించి ఏమని మాట్లాడతారు? ఇంతసేపటి నుండి దేని గురించి ఆలోచిస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. ఒప్పుకోవాలా లేదా అనేది ఆలోచించట్లేదు, ఎలా గెలవాలో ఆలోచిస్తున్నారు. వెల్కమ్ టు ఫైట్ నైట్. మీలో చాలామందికి ఈ పేరు తెలియదు. యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలో ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. క్రికెట్కి మించిన పాపులారిటీ, ఫుట్బాల్ని మించిన క్రేజ్ ఈ గేమ్కి సొంతం. దిస్ ఈజ్ ద బెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్. బెస్ట్ ఎందుకంటే ఈ గేమ్పై పెట్టేసి వీధిలో ఉన్నవాడు కూడా విల్లాలో సెటిల్ అయ్యాడు, కాఫీ డేకి వెళ్ళిన వాడు కూడా కోటీశ్వరుడు అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ ఫైట్ నైట్, యువర్ నైట్ టు బికమ్ ఎ స్టార్. సో గాయస్, మీలో ఎంతమంది కోటీశ్వర్లు అవుదాం అనుకుంటున్నారు? అండ్ హూ వాంట్స్ టు బికమ్ ఎ స్టార్? సో లెట్స్ స్టార్ట్ ఫైట్ నైట్.
మోసం చేయకుండా గెలవడమే నేను ఇప్పుడు తెలిసిందా? చాలా డబ్బు ఉన్న ఇద్దరు నా ఫ్రెండ్కి తెలుసు. ఫైట్ నైట్కి వారు స్పాన్సర్ చేయొచ్చు. ప్లాన్ మార్చితే మనీ డబుల్ అయ్యేలా ఉంది. ఈసారి డీల్ నువ్వు చేయి. ఫైట్లో నువ్వు తోపు అయితే డీలింగ్లో నేను. బాగా మోసం చేసింది, బాగా బ్రతకబోతున్నాను.